అమ్మయా మొత్తానికి అయితే వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ రోజైతే హోలీ పిల్లడు మీ అందరికీ హ్యాపీ హోలీ ఓ ఓ రీ దేవుడా నైట్ అంతా వర్క్ చేసి వచ్చాను కదా అందుకే కాస్త అలసటగా ఉంది త్వరగా ఇంటికి వెళ్ళాలి మా మర్షించనుగాడు ఏం చేస్తున్నాడు ఏంటో ఆ చిన్న చిన్న కార్స్తో బలే సరదాగా ఆడుకుంటున్నాడు రీసెంట్గానే వాడికి అయితే నేను మినీ పార్కింగ్ కూడా కట్టించాను హా అబ్బా పిల్లలు మీరైతే ఫాస్ట్గా వీడికైతే లైక్ అయితే కొట్టేసండి చలో ఇక అయితే వెళ్ళిపోదాం రేషించాను రషించాను అరే ఏంటి పార్కింగ్ మీద ఒక్క కారు లేదు అసలు ఏం చేశాడు అబ్బా వీడి కార్లన్నీ ఏంట్రా కార్లు ఎక్కడికి వెళ్ళిపోయినాయి పార్కింగ్ మీద ఒక్క కారు లేదు అరే ఇక్కడ పెట్టాడేంటి మళ్ళీ అరే చాప్ ఏం చేస్తున్నారు నువ్వు పొద్దునుంచి ఇక్కడ లేకపోతే ఏంటి బాస్ చూడండి బాస్ నా ప్లేస్ లో వచ్చి కార్లో పార్క్ చేస్తారు మీరు మీరే పార్కింగ్ కట్టించారు కదా అక్కడ పార్క్ చేసుకోవచ్చు కదా ఇదిగో ఇంకోసారి అక్కడ పార్క్ చేస్తాను నేను చూస్తూ అలాగే షిట్ కూడా వసేస్తాను ఆ నాకు వచ్చాక ఇక్కడ నుంచి పంపించాలంటే త్వరగా త్వరగా ఇక్కడ నుంచి పంపించాను బాస్ పంపించాను అరే చాప్ నువ్వు కాసేపు సైలెంట్ గా ఉంటావాంచాన్ గడి వాడికి తెలియదు అనుకుంటా అరే ఎందుకలా మరుగుతున్నావు సరే సరే నేను పంపిస్తే లాగు అరే షించాను నీకు మినీ పార్కింగ్ కట్టించింది ఎందుకు కార్లన్నీ చాప్ గడ్ ప్లేస్ లో పార్క్ చేయడానికి అనుకుంటున్నావు ఏంటి

నాశనం చేస్తానన్నాడు ఏంటి నా కారు నాశనం చేస్తానన్నాడు ఒక్క నిషాగని నేను అన్ని తీసుకెళ్లి మినీ పార్కింగ్ లో పెట్టిస్తాను అవును మామయ్య ఇవాళ హోలీ అన్నారు కదా మరి ఏం సర్ప్రైజెస్ ఏం ప్లాన్ చేయలేదా చెప్పండి చెప్పండి మామయ్య ఎవరన్నా మన చుట్టాలు ఇంటికి వస్తారా లేదా చుట్టాలు ఇంటికి వస్తా లేదా కానీ ఇవాళ నీకు అయితే చాలా సర్ప్రైజెస్ అయితే ప్లాన్ చేశాను రషించాను ముందే ఆ కార్స్ అన్ని తీసుకెళ్లి నీ పార్కింగ్ చేసి అయితే వచ్చేసి ఆ తర్వాత ఇచ్చే సర్ప్రైజ్ కి నువ్వు ఇంకా మతి పోతుంది రషించాను ఏంటి మామయ్య నిజంగానే సర్ప్రైజెస్ ఉన్నాయా ఏంటి అంటే సర్ప్రైజ్ త్వరగా త్వరగా చెప్పండి మామయ్య ఏ ముందైతే నువ్వు వెళ్లి కార్లని పార్క్ చేయరా అదిగో ఆ జేసీ మించుడు ఎలా పార్క్ చేస్తున్నావు అలాగే మామయ్య అన్ని పార్క్ చూడండి అయ్యో ఏంటి మా ఈ రోజు క్లీన్ చేస్తున్నాడు ఆహా మర్చిపోయాను హోలీ కదా హోలీ అంటే మొత్తం ఫెస్టివల్ ఆఫ్ కలర్స్ అని అలాగే దివాళి అంటే ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ ఓ మనకి ముందు అయితే హోలీ వచ్చేసింది ఈ రోజైతే కథామాకి మనకి నోపితనా అందరికి వెళ్లి కలర్లు పూసేయాలి అమ్మయ్యా నాకు అన్నట్టు చెప్పడం మర్చిపోయిన పిల్లలు నాకు కలర్ఫుల్ కార్ అయితే కావాలి పెన్నమా పెన్నమా కలర్ఫుల్ కార్ కావాలి సరే సరే కొనిస్తానరా వాటితో పాటు ఇంకా చాలా సర్ప్రైజ్ త్వరగా కార్ పార్క్ చేసినారా అలాగే అలాగే మామయ్య ఓకే పిల్లలు ఇప్పుడు చూడండి వాషించానని సూపర్ ఉంది కదా నా బుగడ్డ చీరణ మీద చలో చలో నా కొత్త పార్కింగ్ ప్లేస్ లో అయితే ఇప్పుడు నేనైతే కార్స్ అన్నీ అయితే పార్క్ చేస్తున్నా వావు ఈ స్విమ్మింగ్ పూల్ మీద నుంచి వెళ్తుంటే చాలా బాగుంది కదా నాకైతే ఎంత ఆనందంగా ఉందో చాలా ఆహ్లాదకరంగా కూడా ఉంది ఇవాళ వాతావరణం కూడా చూడండి ఎంత బాగుందో ఇవాళ హోలీ జరుపుకుంటే సూపరా సూపర్ అమ్మో అసలుకే టైం తొమ్మిది అమ్మ అయిపోతుంది నేను త్వర త్వరగా కార్స్ అన్ని పార్క్ చేసేసి మా మావిస్తానన్న సర్ప్రైజ్ ఏంటో చూడాలి ఇంతకీ సర్ప్రైజ్ ఏమేంటి మీరైతే కామెంట్ చేసేసాను పిల్లలు

దీన్ని చిన్న ఇంకా రోడ్ సాస్కారం చేసేయాలి చూడండి ఇప్పుడు నేను ఇక్కడ పార్క్ చేసేద్దాం వస్తానా అసలు టర్నింగ్ అవ్వట్లేదు ఈ జేసీబి ఒకటి అన్నట్టు మర్చిపోయిన పిల్లలు మనం ఈ జేసీబీ ఆ పుష్ప ట్రక్ ఉంది కదా దాంట్లో ఉన్న కట్టె పిల్లలు వాడి ఒక చిన్న హౌస్ చేసేద్దామా ఏమంటారు మీరు అయితే కామెంట్ చేయండి చిన్న హౌస్ చేయాలా లేదని అమ్మయ్యా ఇంకొక కార్యం ఉంది చలో 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 ఏదది ఇక్కడ ఉంది బలీరో వావ్ నాకు ఫస్ట్ పంపించిన సబ్స్క్రైబర్స్ కార్ ఏదైనా ఉందంటే అది ఈ బలీరోనే వావ్ ఎంత బాగుందో కదా రెడ్ కలర్ నాకు చాలా బాగా నచ్చింది కానీ ఈ గాడే రోజు దినమే పోసి పాడు చేసేస్తూ ఉంటాడు ఓకే నేనైతే పార్క్ చేస్తాను ఆల్ రైట్ పిల్లలు అరే నా పార్కింగ్ ప్లేస్ మీద ఇంకా చాలా ప్లేస్ ఉంది వీటిలో ఎన్ని కార్లు పడతాయో తెలుసా మావయ్య ఇంకా చాలా కార్లు కొనండి నాకు సరే సరే కొంటాను గానీ ముందు త్వరగా పార్క్ చేసిరారా అబ్బా టైం అయిపోతుందా షించాన్ పది దాటితే ఇక అంతేరీ నేను త్వరగా వెళ్ళిపోవాలి షించాన్ నీకు సర్ప్రైజ్ ఉంది పైన త్వరగా కార్స్ పార్క్ చేసేస్తే నీకు సర్ప్రైజ్ చూస్తే షాక్ అయిపోతారా అలాగే అలాగే మావయ్య వచ్చేస్తాను ఆల్ రైట్ పిల్లలు మొత్తానికి తార్ కార్ కూడా మనం ఇక్కడైతే పార్క్ చేసాం అమ్మయ్యా ఓకే ఓకే మొత్తానికి అరే ఈ తారొకటి వెనక్కి వెనక్కి అమ్మ లైన్ లో అయితే పార్క్ చేసేద్దాం ఇక ఆఖరిగా మిగిలిపోయింది మనకి బుల్లెట్ ట్రైన్ చలో ఈ బుల్లెట్ ట్రైన్ కూడా పార్క్ చేసేద్దాం అది లెక్క అయ్యే బుల్లెట్ ట్రైన్ ఎక్కట్లేదు ఇక్కడ త్వరగా మనం పట్టాలైతే అయితే వేసేయాలి చూడండి అసలు బుల్లెట్ ట్రైన్ ఏ మాత్రం కూడా సపోర్ట్ చేయట్లేదు ఇక్కడ ఓకే లేని బుల్లెట్ ట్రైన్ సపరేట్ గా మినీ పార్కింగ్ అయితే కడిచేదాం చలో మావయ్య నేనైతే అన్ని పార్క్ చేస్తాను మామయ్య చూడండి వెనకాల మొత్తం పార్క్ చేస్తాను ఇంటికి సర్ప్రైజ్ అంటే చెప్పండి మావయ్య చెప్పండి తొడడు ఆపండి మావయ్య ముందు సర్ప్రైజ్ చెప్పండి రే షించాన్ సరే సరే తొడడు ఆపేసాం లే కానీ అబ్బా బలే పార్క్ చేసావ్ కార్లు సరే రా 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 పైన ఉంది నీకు అసలు సిత్రైన సర్ప్రైజ్ ఏంటి మావయ్య పైన ఉంది కింద ఉన్నని అసలు సర్ప్రైజ్ అంటే చెప్పండి నేను రాను సర్ప్రైజ్ చెప్పకపోతే బయటికి అక్కడికి అరే నువ్వు అలా కోపపడకరా సరే సరే సర్ప్రైజ్ అంటే చెప్తానులే రా పైన ఉంది అసలు సిత్రైన సర్ప్రైజ్ పెళ్ళలు ఈ సర్పేజ్ ఇంతవరకు క్షీణించని కాస్తారా తెలియదు మీరు చెప్పకండి ఇదిగో హెలికాప్టర్ ఏంటి పెన్న మావయ్య హెలికాప్టర్ నాకు వచ్చి తీసుకొచ్చావా కానీ ఇది నార్మల్ హెలికాప్టర్ కదా దీంట్లో సర్ప్రైజ్ ఏముంది నువ్వు అప్పుడప్పుడు తీసుకొస్తుంటావు కదా రెంట్కి ఆ హెలికాప్టర్ కదా అది అలా అనుకొని పరపడ మాకు ఒక్కసారి హెలికాప్టర్ ఎక్కు నీకు అసలు సిస్లను మజ ఏంటో చూపిస్తా ఇప్పుడు మావయ్య నాకే మజ స్ప్రైట్ ఏవదలే కానీ సర్ప్రైజ్ ఏంటో చెప్పండి హెలికాప్టర్ ప్రతిసారి ఎక్కేదే కదా అరే శించన్ ను ముందు వచ్చి హెలికాప్టర్ ఎక్కు రా అరే వీడు చూడండి పిల్లడు ఇప్పుడు సర్ప్రైజ్ మీకు కూడా చాలా సర్ప్రైజ్ గా ఉంటది శించన్ ఎక్కేసావా ఆల్ రైట్ పిల్లలు ఇప్పుడు గాల్లో తీసుకెళ్లి వీడికి సర్ప్రైజ్ అయితే చూపించబోతున్నా షించా రెడీగా ఉన్న సర్ప్రైజ్ కోసం హమ్ రెడీగా నుండి త్వరగా సర్ప్రైజ్ అని చూపండి హెలికాప్టర్ తీసుకొచ్చారు సర్ప్రైజ్ అని ఇది ఏం చూపించట్లేదు రెడీ మా రెడీ గో త్రీ టూ వన్ రే షించాన్ హ్యాపీ హోలీ రాఫ్ ఫెస్టివల్ ఆఫ్ కలర్స్ అండ్ ఈవన్కి హ్యాపీ హోలీ

సరే సరే కన్నా ఇక దిగు మనం బయటకు వెళ్ళి హోలీకి కావాల్సిన సామాగ్రి అనేది తీసుకొద్దాం ఇవాళ హోలీ సెలబ్రేట్ చేసుకోవాలంటే మనం రంగులు దీపాలు చాలా చాలా ఉన్నాయి నా ప్లాంట్స్ గురించి అయితే ఇక నీకు వెళ్తూ చెప్తాను వచ్చి బండి ఎక్కరా కన్నా అలాగే అలాగే మావయ్య ఇవాళ హోలీ ప్లాంట్స్ అంటే ఇప్పుడు మనం కళలు కొనడానికి వెళ్తున్నామా ఇంకా ఇంకా ఏమేం ప్లాన్స్ ఉన్నాయి మావయ్య నాకు వచ్చి ఎన్ని సర్ప్రైజ్ దాచిపెట్టు త్వరగా త్వరగా సర్ప్రైజ్ అని రివీల్ చేయ మామయ్య ఈ హెలికాప్టర్ సర్ప్రైజ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది పిల్లలు హెలికాప్టర్ లోపల నుంచి హోలీ సెలబ్రేట్ చేసుకుని ఎలా అనిపించింది మీరైతే కామెంట్ చేయండి మామయ్య మామయ్య ఇంకా ఏమేమి సెలబ్రేషన్ చెప్పండి మామయ్యారు ఇంకా చాలా సెలబ్రేషన్స్ అయితే ఉన్నాయి కానీ అప్పుడే రివీల్ చేయాల్సి ఆల్ రైట్ ఇదిగో మనం ఇప్పుడు ఫస్ట్ రివీల్ అయితే చెప్పబోతున్నాను హోలీ ఇప్పుడు మనం సెలబ్రేట్ చేసుకోవాలంటే ఇంటికి అలా అలకరించడానికి మనకి చాలా కలర్స్ అయితే కావాలి అదే విధంగా మనం హోలీ సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నా చాలా కలర్లు కావాలి ముగ్గులు వేయడానికి అలాగే అన్నిటికి ఇప్పుడైతే నేను కలర్స్ కొనడానికి అయితే బీచ్ దగ్గరికి అయితే వెళ్తున్నా ఇక్కడైతే మన బాబాయ్ ఉంటాడు బాబాయ్ చాలా తక్కువ తీసుకొని ఇస్తాడు రసించాను అవునా సరే సరే వావ్ మామయ్య అలాగే నాకు కలర్ఫుల్ బైక్ కలర్ ఫుల్ అన్ని కొని ఇస్తా కార్ ఏంట్రా నాకు మంచి కలర్ఫుల్ కార్ కొనుక్కోమని నువ్వు సజెస్ట్ చేస్తున్నావా సరిపోయింది రషించాను నీకు కలర్ఫుల్ బైక్ కారు కావాలని అడుగు అంతేగానే నన్ను కొనుక్కోమని మాత్రం చెప్ప మాకు వీడు చూసారా పిల్లలు ఎంత తెలివైనడో ఎక్కడ వీళ్ళు కార్లు అడిగితే నేను కొనివ్వనని చెప్పేసి నన్ను కూడా కారు కొనుక్కోమంటున్నాడు నీకు భలే సాకలు దొరుకుతాయి రషించాను సరే ఆగు ఇక్కడే ఎక్కడో ఉండాలి అరే ఇక్కడ మాస్క్ షాప్స్ అన్నీ ఉన్నాయి కాకపోతే ఇవన్నీ మనం తర్వాత కొనుక్కుందాం మన అవెంజర్స్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాలి ఆల్రెడీ పిల్లలు ఎక్కడ ఉంది ఇక్కడ కలర్ షాప్ అరే ఎక్కడ చూసినా అరే ఇదిగో ఛించాన్ ఎన్ని కలర్ లున్నాయ్ చూసావా తీసుకున్నాం హా ఎన్ని కలర్లు ఉన్నాయో మా ఎల్ల రెడ్ బ్లూ అన్ని అన్ని తీసుకున్నావయ్య సరే షించార్ బంగారం ఖచ్చితంగా తీసుకుంటా లేరా అరే ఇక్కడ చూడు బోర్డు ఉంది హ్యాపీ హోలీ ఫెస్టివల్ ఆఫ్ కలర్స్ అని సరే బాబాయ్ గారు ఇవన్నీ ఎంత రేట్ లో చెప్పండి అరే మీరు ధరల గురించి ఏం తెంచుదనుకోండి యో మొత్తం మీకు ఏవ్ ధరణ తీసుకోండి మీకు నాణ్యమైన రేట్ ఇవ్వబడుతుంది మీకు తెలుసు కదా ఈ బాబాయ్ కలర్ షాప్ అండి చాల తక్కువ ధరకి మీకు ఏమేం కావాలో తీసుకోండి ఆ తర్వాత నీకు వాటి మీద థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాను నువ్వు పెనస్టార్ కదా ఏంటి థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఆ నేనేనండి పెనస్టార్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ సరే సరే గానీ మొత్తం అయితే నాకు ఒక టూ సెట్స్ అయితే కావాలి ఇదిగో ఫోన్ పే చేస్తాను డబ్బులు పర్లేదు అబ్బా నువ్వు ఎంత ఇచ్చినా తీసుకుంటా నువ్వు జీటీఎఫ్ లోనే కింగ్ కదా రామ్ ఛాలెంజ్ అడ్డలో కింగ్ కదా నాకు కూడా ఒక రామ్ ఛాలెంజ్ ఆచి పెడతావా ఆ ఇప్పుడా ఇప్పుడు కాదు బాబాయ్ గారు తర్వాత ఎప్పుడైనా చూద్దాం ఇవాళ అసలే హోలీ కదా రేషించాను పదరా మొత్తానికి తనకైతే అన్ని కలర్స్ అయితే తీసేసుకున్నాం ఆల్రెడీ పిల్లలు ఇక మొత్తానికి అయితే మనం తెలిపోదు ఇక్కడ ఈ బాబాయ్ కూడా మనకు తెలుసు అంట అంటే నేను రామ్ చరణ్ సార్ గెలవడంలో బాగా ఫేమస్ అయిపోయినట్టున్నా జీటీఫై లోనే వావ్ పెన్న స్టార్ పేరు వినబడితే చాలు ప్రతి ఒక్క రామ్ చాలెంజ్ రామ్ చాలెంజ్ అంటున్నారు మరి ఛాలెంజెస్ లో కింగ్ ఎవరు మన పెన్న స్టార్ ఏమంటారు దర్శించాను అవును మావయ్య నిజంగానే మీ పేరు వినగానే చూడండి అతను మీరు ఎంత ఫోన్ పే చేయండి పర్లేదు అన్నాడు వావ్ చాలా డిస్కౌంట్ ఇచ్చాడు మామయ్య నిజంగానే మనం రామ్ చాలెంజ్ ఆడి చాలా ఫేమస్ అయిపోయినట్టున్నాం జీటీఫై లో ఏంటి మామయ్య ఇక్కడికి వచ్చారు సెవెన్ బాబాయ్ షాప్ కి అరే ఇక్కడికి వచ్చామంటే నీకు థర్డ్ సర్ప్రైజ్ రివీల్ చేయబోతున్నా హలో సెవెన్ బాబాయ్ ఎలా ఉన్నావు బాగున్నావా నేను బానే ఉన్నాను కాని ఏంట్రా చించాన్ పైన స్టార్ ఎక్కడికి వచ్చారు అరే చించాన్ పొడతడా ఏంటి నీకు మళ్ళీ సూపర్ కార్లు ఏమైనా కావాలా మినీ కార్లు కావాలా అరే రే సైమన్ బాబాయ్ వాడి గురించి కాదు వచ్చింది అంటే నాకు ఒక పెద్ద కార్ కావాలి హోలీ సర్ప్రైజ్ గా చాలా కలర్ఫుల్ గా ఉండాలి కారు దాన్ని డిజైన్ చేయగలవా మావయ్య మరి నాకు నాకు కూడా మినీ కార్ కలర్ఫుల్ కార్ కావాలి హోలీ సందర్భంగా సరే సైమన్ బాబాయ్ ఇదిగో నాకను చించాన్ కి ఇద్దరికి ఒక కలర్ఫుల్ గా ఒక కార్ అయితే కావాలి వీడికి మినీ కార్ నాకు పెద్ద కార్ సరేనా అలాగ తప్పు కూడా చేసేద్దాం లేరా నా దగ్గర చాలా సూపర్ కార్స్ అయితే ఉన్నాయి కదా వాటిలో నీ కోటి చించాన్ కోటి అయితే చేసేస్తారు కాకపోతే మనకి ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఉంది కదా ఎయిర్పోర్ట్ లో కొత్త అయితే వచ్చినాయ హోలీ సందర్భంగా రెంట్ కడితే చాలు ఎయిర్ క్రాఫ్ట్ వన్ అవర్ పాటు యూస్ చే కలర్ఫుల్ గా ఉందంట నీకు లొకేషన్ వాట్సాప్ లో పెట్టాను ఒకసారి చెక్ చేసుకో ఏంటి హోలీ ఇప్పుడు ఏరోప్లేన్స్ ఎయిర్ క్రాఫ్ట్స్ వచ్చాయా ఓకే ఓకే వాట్సాప్ లో అయితే ఓ ఉంది 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 థ్యాంక్ సో మచ్ సమణ భాయ్ మళ్ళీ కలుస్తా రషించన్ రారా మనం వెళ్ళి ఫాస్ట్ గా ఆ హోలీ థీమ్ తోన ఎయిర్ క్రాఫ్ట్స్ మనం ఎక్స్‌పీరియన్స్ చేద్దాం ఏంటి అవన సరే సరే పదన మామయ్యా సరే సరే జాగృతి కొలరా రే జాగృత ఎయిర్ క్రాఫ్ట్ జాగల జాగృత నడపల్ పన స్టార్ ఆల్ ది బెస్ట్ రా వెళ్ళి వెళ్ళి ఎక్స్‌పీరియన్స్ చే మంచివి అలాగే అలాగే సమణ భాయ్ ఓకే ఓకే షించన్ మనం అయితే ఇప్పుడు కలర్ఫుల్ ఎయిర్ క్రాఫ్ట్స్ అయితే ఎక్స్‌పీరియన్స్ చేయబోతున్నాం అక్కడ రెంట్ గా అయితే పే చేస్తారంట అంటే మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళి రెంట్ కడితే మనకి ఒక్కొక్క ఎయిర్ క్రాఫ్ట్ 1 అవర్ పాటిస్తారంట మనం అయితే ఎక్స్‌పీరియన్స్ చేద్దాం కొత్త హోలీ ఎయిర్ క్రాఫ్ట్స్ ని జూలీ ఎయిర్ క్రాఫ్ట్ సెంటర్ ఎలా ఉండబోతుంది నేను ఎప్పుడైతే చూడలేదు కాకపోతే ఇది కూడా నాకు కొద్దిగా సర్ప్రైజ్ అయితే ఉండబోతుంది షించాన్ నువ్వెలా ఉండబోతుంది అనుకుంటున్నావు కొత్త ఎయిర్ క్రాఫ్ట్ నాకు మాత్రం తెలుసు మావి అక్కడికి వెళ్ళి చూద్దాం పదండి వావ్ మామే చాలా స్లోగా పోనివ్వండి కలర్స్ అన్ని కింద పడిపోతున్నాయి హా అమ్మా ఏంటి మా రాంగ్ రూట్ లో వచ్చారు రే రాంగ్ రూట్ ఏం కాదులే ఇది కరెక్ట్ రూట్ కానీ రే షించాన్ పుష్పలారీలు అమ్మో ఈ రూట్లో అసలు వెళ్ళకూడదు నేను ఆ రూట్ నుంచి అయితే వెళ్ళిపోతాను పిల్లలు అమ్మో అప్పుడే పుష్ప అనేది చూడండి పుష్ప దొంగలని అయితే ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు ఓహో ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉన్నాం కదా అంటే ఎయిర్పోర్ట్లో వచ్చి ఆ లో అప్పటి నుంచి పుష్ప దొంగలన్నీ ఆ లారీల ద్వారా సరఫరా చేస్తున్నట్టున్నాడు అరే

హాల్ రైడ్ పిల్లలు మొత్తానికి అయితే మనమైతే ఇదిగోండి క్రాఫ్ట్ ఎయిర్క్రాఫ్ట్ దగ్గరకైతే వచ్చేసాం ఇదేనమాట మనకి ఎయిర్లైన్స్ ఓకే గేట్ తీయండి సార్ హాల్ రైట్ భలే తీసారా గేటు అమ్మా ఎక్కడ ఉన్నారు ఇక్కడ అరే అదిగో ఎదురుగా చూస్తే పెద్ద ఏరోప్లైన్ ఉందిరావయా ఇదిగో ఇక్కడ మనకి చాలా ఎయిర్ప్లైన్స్ వాన్ అదిగోరు అక్కడ ఉన్నట్టున్నాడు సరే సరే పిల్లలు ఇప్పుడు అంకులే అనుకుంటే ఐ థింక్ ఇక్కడ ఓనరు ఓ ఇతన ఇక్కడ ఎయిర్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ పెట్టింది అరే ఇక్కడే రా రా ఉన్నాడ్రాంచ్ మనం దిగి వెళ్ళి మాట్లాడదాం హలో సార్ మీరేనా ఇక్కడ ఎయిర్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ పెట్టింది అంటే ఎయిర్ క్రాఫ్ట్ రెంట్ కి ఇచ్చి అవును బాబు అవును నేను ఎయిర్ క్రాఫ్ట్ అయితే ఎగ్జిబిషన్ పెట్టాను రెంట్ పే చేయండి ఎయిర్ క్రాఫ్ట్ ఎక్స్పీరియన్స్ చేయండి ఒక్కొక్కటి 1 అవర్ మాత్రమే టైం 1 అవర్ కంటే ఎక్స్ట్రా పడితే డబుల్ అమౌంట్ రిసీవ్ సరే సరే ఇది కూడా బాబాయ్ మొత్తానికి మీకు అయితే 5000 డాలర్స్ అయితే పేమెంట్ అయితే చేస్తాను మొత్తం 5 ఎయిర్ క్రాఫ్ట్స్ అయితే నేను ట్రై చేయాలనుకుంటున్నాను ఆ అలాగే బాబు సరే మొత్తానికి అయితే డబుల్ అయితే రిసీవ్ చేసుకున్నా సరే సరే వెళ్ళు నీకు నచ్చిన ఎయిర్ క్రాఫ్ట్ తీసుకోని ట్రై చేసుకో వెళ్ళండి అరే రారసింజన్ త్వరగా మనకి నచ్చిన ఎయిర్ క్రాఫ్ట్ అయితే తీసుకుని వెళ్దాం ఆల్ రెడ్ పిల్లడి ఇక్కడైతే అయితే భలేగా ఉంది బుజ్జి బుజ్జి ఎయిర్ క్రాఫ్ట్ పాటు షిన్చాన్ త్వరగా వచ్చే ఎక్కువ కన్నా వావ్ పిల్లలు ఎరికెప్ చాలా బాగుంది చూద్దాం మరి పైకి వెళ్ళిన తర్వాత ఎలా ఉండబోతుందో హోలీ సెస్టల్ అయ్యే బాబాయ్ మామయ్య చూడండి ఎంత బాగుందో చాలా చాలా పెద్ద ప్లేట్స్ ని వడారని ట్రై చేద్దాం చూద్దాం చూద్దాం పిల్లలు ఇప్పుడు మనం అయితే ఎగిరిపోతున్నాం వా మా పెన్న మామయ్య బల అయితే రెడీ చేస్తున్నాడు మామయ్య పదని పదని గాలికి ఎగిరండి ఇందులో హోలీ స్పెషల్ ఏంటి మామయ్య హరి నార్మల్ గానే ఎగురుతుంది ఏంటి మావయ్య ఇందులో హోలీ స్పెషల్ ఏంటి నార్మల్ ఎయిర్ క్రాఫ్ట్ లాగే ఉంది కానీ పర్వాలేదు నాకు ఇలా గాలి తాగడం చాలా ఇష్టం రేషించాను ఒక్క నిమిషం ఇప్పుడు చూపిస్తాను కదా అసలు సిసల మజా ఇదిగో ఇక్కడ ఈ బటన్ ఉంది ఈ బటన్ నొక్కితే వామ కిందకి వెళ్తుంది ఓయ్ షించాన్ ఎనకల చేసావ కలర్ఫుల్ థీమ్ ఎలా ఉంది అయ్యో బాబాయ్ మావయ్య ఇదా హోలీ స్పెషల్ ఎయిర్ క్రాఫ్ట్ బలే గుని దీనికి ఇక్కడ వైట్ కలర్ రెడ్ కలర్ బల్ల వస్తుంది మామయ్య సైడ్ లోపల నుంచి హ్యాపీ హోలీ పిల్లలు మీ అందరికి హ్యాపీ హోలీ మామయ్య బీచ్ పడిపోతుంది జాగ్రత్తగా తీసుకెళ్ళండి వావ్ ఎంత బాగుంది వెనకాల చూడండి మామయ్య ఎంత బాగుంది అయ్యో బాబాయ్ ఊరంతా హోలీ చేసేస్తున్నాం మాయ మామయ్య త్వరగా త్వరగా వన్ అవర్ అయిపోతుంది వేరే వేరే ఎయిర్ క్రాఫ్ట్ తీసుకుందాం పదండి అరే ఆగురా ట్రై చేద్దాం కదా ఓకే వన్ అవర్ అయితే అయిపోతుందంట సరే వేరే ఎయిర్ క్రాఫ్ట్ కదా ట్రై చేద్దాం అరే దీని ముందు దీనికంటే పెద్దది ఇంకోటి ఉంది ఒక్క నిమిషం ఆగండి దీని ట్రై చేద్దాం సరస్సించిన బంగారం నీకైతే దిగు చూసారు కదా పిల్లలు హోలీ సందర్భంగా ఎంత పొగ అయితే చల్లామో అదే కలర్ఫుల్ పొగ భలేగా ఉంది కదా నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది హోలీ పండుగ అండ్ ఇంకొక ఎయిర్క్రాఫ్ట్ ఉంది దీన్ని కూడా అయితే ట్రై చేద్దాం ఇప్పుడు మనం రేషించాను త్వరగా ఎక్కువ దీన్ని కూడా అయితే మనం ట్రై చేసి చూద్దాం ఎలా ఉండబోతుందో దాని లోపల నుంచి అయితే రెండు కలర్లు వచ్చినాయి రెడ్ అండ్ వైట్ చాలా బాగుంది మరి దీని లోపల నుంచి నాలుగు బొక్కలు అయితే ఉన్నాయి చూడండి నాలుగు రంధ్రాల లోపల నుంచి నాలుగు కలర్లు వస్తాయి ఏంటి చూద్దాం గాలికి ఎగిరే చూద్దాం దగ్గర పోతున్నాం చాలా జాగ్రత్తగా వెళ్ళండి మామయ్య అయ్య బాబాయ్ పిల్లలు ఇది చూడండి ఎంత బాగుంది కదా నాలుగు ఫ్యాన్లు ఎంత స్పీడ్ వెళ్తే ఏంటో ఏంటి మామయ్య రెడ్డి కలర్ లో వస్తున్నాయి ఈ పొగలు అరే ఒక్క నిమిషం ఆగరా ఇదిగో ఈ బట్టు నొక్కితే ఇప్పుడు చూడు వావ్ వా హరిషించని చూసావా రెడ్ గ్రీన్ బ్లూ వైట్ ఫోర్ కలర్స్ రా ఎయిర్ క్రాఫ్ట్ కి ఎంత బాగుంది కదా హరే ఇటువంటి ఎయిర్ నా దగ్గర ఉంటే ఎంత బాగుండు కానీ వీటిని కొనడానికి నా దగ్గర సరైన డబ్బులు అయితే లేవు అబ్బా ఇటువంటి ర్యామ్ ఛాలెంజ్ తాడి ఇటువంటి ఖరీదైన ఎయిర్ క్రాఫ్ట్స్ అయితే కొనుక్కున్నారు సించాన్ మావయ్య నా మనసులో కూడా అదే మాటంది ఉంది మావయ్య అవును నేను అడుగుదాం కానీ మన దగ్గర డబ్బులు లేవు కదా మళ్ళీ నువ్వు తిడతావని అడగలేదు అయ్య బాబాయ్ మా మావయ్య కొంటారన్నాడు ఇంకా నాకే నాకు ఫుల్ హ్యాపీ మావయ్య ఏ ఏ సూపర్ గా ఆపారు మావయ్య పిల్లలు మీరందరూ కామెంట్ చేయండి మా పెన్నమ్మకి హ్యాపీ హోలీ పెన్నమ్మయ్య అని సరేనా పెన్నమ్మయ్య మన వాళ్ళందరూ ఇప్పుడు లైక్ చేసి హ్యాష్ టాగ్ హ్యాపీ హోలీ పెన్నమ్మ అని కామెంట్ చేస్తారు రే సించాన్ మన సబ్స్క్రైబర్స్ పిల్లలకి నువ్వు చెప్పాలి ఏంట్రా వాళ్ళకి పెన్నమ్మ అంటే ఏంటో తెలుసు పెన్నమ్మ హోలీ చెప్పాలని తెలియదు ఏంటి పిల్లలు మీ అందరికీ హ్యాపీ ఓలీ పెనం స్టార్ తరపు నుంచి అండ్ త్వరగా ఈ పెద్ద హెయిర్ క్రాఫ్ట్ ని కూడా మనం ఎక్స్పీరియన్స్ చేద్దాం వా మన దగ్గర ఇంకా త్రీ అవర్స్ ఉంది ఈ త్రీ అవర్స్లో రిమైనింగ్ త్రీ కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి అదేవిధంగా మనకి ఇంకా చాలా పనులు ఉన్నాయి కొత్త బట్టలు కొనాలి ఇంకా చాలా కలర్స్ కొనాలి ఎన్ని గిఫ్ట్లు కొనాలి మన ఇంటికి ఇప్పుడు అవెంజర్స్ రాబోతున్నారు వాళ్ళందరూ గిఫ్ట్లు బట్టలు కలర్స్ అన్నీ కొనేయాలి ఇంకా మనం కలర్ఫుల్ గన్స్ చాలా అయితే కొనాలి చాలా షాపింగ్ కూడా బ్యాలెన్స్ ఉండిపోయింది

మామయ్య దీనికి కూడా ఫోర్ కలర్స్ రెడ్ గ్రీన్ బ్లూ వైట్ మామయ్య సరే సరే వెళ్తున్నా చాలా సంతోషం ఏమంటారు పెళ్లి ఎవంజర్స్ పిలవాలా లేదా మీరు అయితే కామెంట్ చేయండి అండ్ ఈ వీడియోకి అయితే లైక్స్ టార్గెట్ హండ్రెడ్ కి లైక్స్ లక్ష లైక్లు అయితే కొట్టేసేయండి మీ మిత్రులందరికి షేర్ చేసి హ్యాపీ హోలీ అని చెప్పేసేయండి సూపర్ ఉంది కదా